ఏమైందిరా, నిన్న నైట్ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారంట? ఏమీ లేదురా, రాత్రి నా ఫోన్ నెట్ ఆఫర్ అయిపోయింది, అందుకని రాత్రి 9 గంటలకే పడుకున్నాను. దాంతో అమ్మకి కంగారుపడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సర్లే, నా సంగతి పక్కన పెట్టు, నేను నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళావంట, నీకేమైందిరా? ఓ అదా, ఈ మధ్య రాత్రుల్లో నిద్ర పట్టట్లేదురా, ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనేమో ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేసి 5,000 బిల్ చేశాడు. 5,000 బిల్లా? ఇంతకీ ప్రాబ్లం ఏమని చెప్పాడురా? ప్రాబ్లం ఏంటో చెప్పలేదు కానీ చివరికి నా ఫోన్లో ఉన్న జియో సిమ్ లాక్కొని పంపించాడు. ఈయనేంటి ఈరోజు కూడా హ్యాట్ పెట్టుకున్నాడు? ఈయన బాత్రూంలో కూడా హ్యాట్ తీయడేమో. ఈయన డాక్టరా డైరెక్టరా? గుడ్ మార్నింగ్ సార్. హే హాయ్ త్రిశూల్, ఏం మళ్ళీ వచ్చావు? సార్, మీరు ఇంకా ఆపరేషన్లు చేయడం మానేసి ఏ యాక్టింగ్ ఓ డైరెక్షన్ చూసుకోండి. వాట్ ఆర్ యూ టాకింగ్, వాలి ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ ఎంజీబీఎస్ ఇక్కడ. బీకామ్లో బయాలజీ ఏం కాదు. సరే, ఇంతకీ ఏం రోగం వచ్చింది? నాకేం రోగం రాలా, మా ఆవిడకే ప్రెగ్నెన్సీ వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ఏంటండి కంగ్రాట్స్? 3 మంత్స్ బ్యాక్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు కదా. చూడు మిస్టర్, నేను ఆపరేషన్ చేసింది నీకు కదా, మీ ఆవిడకి కాదు కదా. అవును కదా, ఆ చేసిన డోరు తీసుకురా, నెక్స్ట్ టైం రాకుండా వాడు కూడా ఆపరేషన్ చేసేద్దాం. ఏమ్మా జస్విక, ఈ మధ్య జూనియర్సే కాకుండా సీనియర్స్ లో కూడా కనపడుతున్నావు ఏంటి? మీ సీనియర్సే మా జూనియర్స్ లో కనపడుతున్నప్పుడు మా జూనియర్స్ మీ సీనియర్స్ లో కనపడితే తప్పేంటి? లాజిక్కే లాజిక్కే. సర్లే, ఇంతకి ఏం కావాలి? నాకు డైరీ మిల్క్ సిల్క్ కావాలి అంకిల్. అబ్బో, డైరీ మిల్క్ సిల్కే ఇస్తానులే గాని డబ్బులు ఉన్నాయా? లేవు అంకిల్. అయితే ఇవ్వటం కష్టంలే గాని ఇంటికి డబ్బులు తీసుకుని రాపో. సరే అంకిల్. నాకు డౌట్. ఏంటి? నేను పెద్దయ్యాక మీ కొడుకుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏంటి, నా కొడుకునిచ్చి నీకు పెళ్లి చేయాలా? చేద్దాం చేద్దాం. అవునా? సరే అయితే మీ కాబాయ కోడలికి ఒక డైరీ మిల్క్ సిల్క్ ఇవ్వండి. దీనమ్మ జీవితం, ఈ ఆడోళ్ళతో షాపింగ్ వస్తే ఇంతే. రే బావా, నీ పెళ్ళి నా చావుకు వచ్చిందిరా, మా ఆవిడ ఇక్కడ గంటలు గంటలు షాపింగ్ చేస్తుంది, నా వల్ల కాక ఇప్పుడే బయటకు వచ్చా. నీ పరిస్థితి ఏంట్రా? నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, నేను ఒకటి చెప్పుకోలే. అవునా? ఏమైందిరా, కొంపతీసి పెళ్లి కూతురికి ఏమైనా అఫైర్ ఉందా? ఓరు అది కాదు నాయన, పెళ్లి కూతురు అన్నాను, పెళ్లికి ఎక్కువ జనాలు తీసుకురావద్దన్నారట. దాంట్లో భయపడడానికి ఏముందిరా, నువ్వు 2 బస్సులు వేస్తా అన్నావు కదా, ఒక బస్సు అయ్యి సరిపోతుంది. ఓరు నీ అయ్యా పెనకలు చెయ్యా, ఒక బస్సు 2 బస్సుల గురించి కాదురా, మయ్య ఈ వంక పట్టుకుని నన్ను పెళ్లికి తీసుకెళ్తలేదని టెనాసనం ఉందా నాయన? రే అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, నువ్వు ఎదవ డౌట్లు అడిగి నన్ను ఇంకా ఫ్రస్ట్రేట్ చేయకు, పెట్టే ఫోను. వీడబ్బా. ఏం చూస్తున్నారు? పోస్టర్ చూస్తున్నా. చూసిన చాలే గాని ఎక్స్చేంజ్ ఆఫర్ గ్రైండర్కి, అమ్మాయికి కాదు, నోరు మూసుకోండి, ఈగలు దొరికిపోతాయి. పట్టుకోండి. రే బుజ్జిగా, ఈరోజు మీ ఆయన రాడు కదా? రాడ్లే. ఏంటి రోజు కొత్త నాన్న ఉన్నాడు, నేనేం చేయాలి? నేను వెళ్ళి దాక్కుంటా. అమ్మో, మా ఆయన ఇచ్చినట్టున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి ఇక్కడ దాక్కవా. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళి. కూల్ కూల్. ఏంటి ఎంతసేపు తలుపు తీయడానికి? లోపల మీకోసం అరేంజ్మెంట్ చేస్తున్నానండి. ముద్దుపప్పుకి రెడీ చేసావా? నేను కూడా రెడీ చేశాను. బాగా చీకటిగా ఉంది. అయితే ఏంటి? నా దగ్గర బాస్కెట్ బాల్ ఉంది. ఉంటే 5,000 అమ్మతా, కొనుక్కో. అది డబ్బులే, నేను కొన్నా. బయట మా నాన్న ఉన్నాడు. బుజ్జిగా చెప్పరా బంటిగా. ఏది మొన్న డిసప్పాయింట్మెంట్ చేసా? మా ఆయన వచ్చేసాడు కదా. మరి ఈరోజు కూడా అదే డాడీ ఉన్నాడు, ఏం చేయాలి? దాక్కుంటా.
చేసి పెడతానే. ఓ మా ఆయన మళ్ళీ వచ్చేసాడు. ఏంటే ఈ రోజు కూడా లేట్ తీసావు, ముద్ద పప్పుకాయ రెడీ చేసావండి? కాదండి, ఇవాళ నాటుకోడి పులుసు పెట్టాను, ఆ తర్వాత మీ నోరు తీపిచేద్దామని గులాబ్ జామ్ కూడా చేశాను. పాకం బాగా చేసావా? బాగా చేశాను. బాగా చీకటిగా ఉంది. అయితే ఏంటి? నా దగ్గర టెన్నిస్ బ్యాట్ ఉంది. ఉంటా 10,000 అమ్మతా, కొనుక్కో. అయితే డబుల్ ఎట్లా కొన్నాం? బయట మా నాన్న ఉన్నాడు. అమ్మా జెసికా. ఏంటి డాడీ? టెన్నిస్ బ్యాట్ తీసుకురమ్మా, బయటకెళ్ళి ఆడుకుందాం. అయ్యో, టెన్నిస్ బ్యాట్ ని ఇంకా బాస్కెట్ బాల్ ని రెండింటినీ 15,000 అమ్మేశాను డాడీ. ఏంటి 15,000 అమ్మేశావా? అంత ఎక్కువకి ఎలా అమ్మావు? అయినా కొన దరిద్రుడెవడు? నీకు ఈ మధ్య బుద్ధి జ్ఞానం సంస్కారం లేకుండా పోయింది. నిన్ను అర్జెంటుగా చిక్కుపుక్కు బాబా దగ్గర తీసుకునెళ్ళి నీకు జ్ఞానం చెప్పించాలి. పదేళ్ళం ఎక్స్క్యూజ్ మీ, లోపల చిక్బుక్ బాబా గారు ఉన్నారండి? చిక్బుక్ బాబా కాదు, చిక్కీ బుకీ బాబా లోపల ధ్యానంలో ఉన్నారు. ఎవరైనా ఒక్కరే వెళ్ళండి. అయితే మా పాపను పంపించండి. వెళ్ళమ్మా జశ్విక. ఇక్కడ చీకటిగా ఉంది. పిల్లగుంటా ఇక్కడ కూడా వచ్చేనావేటే, నాకేనా డబ్బులు లేవే. ఎంతసేపు నడిపిస్తావురా, ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? వామ్మో, పర్సులో ఏమో రూపాయే ఉంది, పైగా మంత్ ఎండ్ ఏటీఎంలో కూడా క్యాష్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ అక్కడ చూడు, బేకరీ ఉంది, వెళ్ళి అని తీసుకురావా. బంగారం, ఆ బేకరీలో రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసిన ఓ మంచి బేకరీ ఉంది, ఆ బేకరీ ఓపెన్ ఉందో లేదో కనుక్కుంటాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. అరే బావా, అర్జెంటుగా 200 ఉంటే పేటీఎం చేయరా? అరే రే ఇప్పుడే రా మా చెల్లి, నేనే రోజు నేనే మంది సినిమా టికెట్లు బుక్ చేయమంటే పేటీఎంలో బుక్ చేశాను రా, డబ్బులన్నీ అయిపోయారా? ఏటైందిరా? నా గర్ల్ ఫ్రెండ్తో బయటకు వచ్చాను రా, దానికేమో సడన్గా ఆకలేస్తుందంట, నా జేబులో రూపాయలు లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అలానా? ఒరే బావా, అలాగైతే నువ్వు అర్జెంటుగా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఫైండ్ మీ అట్ అన్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయరా. ఫైండ్ మీ అట్ యాప్? అది డౌన్లోడ్ చేస్తే ఏమొస్తుందిరా? ఏమొస్తుంది అంటే వేట్రా, నువ్వు యాప్లోకి వెళ్ళి పోస్టర్స్ అని కాలం సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కాఫీ డేలు, బేకరీలు మొత్తం లిస్ట్ అంతా వచ్చేది, వీటితో పాటు ఆఫర్లు మొత్తం పెట్టేస్తారు. ఆ రెస్టారెంట్లో నీకు ఇష్టమైన ఫుడ్ని సెలెక్ట్ చేసుకుని రిజర్వేషన్ ఆప్షన్ కొట్టావనుకో, నువ్వు ఆ రెస్టారెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి నీకు ఇష్టమైన ఫుడ్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. బావా నువ్వు సూపర్ రా, అర్జెంట్గా యాప్ డౌన్లోడ్ చేయాలి. సర్లే కానీ ఇంకేంటి సంగతులు? ఒరే బావా, నీకు అదిరిపోయి ఆఫర్ చెప్పాను కదా, కానీ నేను బిగ్ శాడ్స్లో ఉన్నాను రా. శాడ్సా? ఏమైంది బావా? నా లవర్ నన్ను వదిలేసి వేరే వాడితో తిరుగుతుందిరా, నాకు చచ్చిపోవాలని ఉంది బావా. నువ్వు చస్తే పీడా పోయిందని ఇంకా హ్యాపీగా తిరుగుతారా వాళ్ళిద్దరూ? మరి ఏడ్ చేయమంటారా, నువ్వే చెప్పు. రే బావా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్జెంటుగా 2,00,000 శాలరీ జాబ్ వచ్చిందని ఫేస్బుక్లో అప్డేట్ పెట్టు. అది చూసి ఆ అమ్మాయి నీతో మాట్లాడడానికి మళ్ళీ వస్తుంది. అప్పుడు నువ్వు నవ్వు నవ్వి బ్రేకప్ చెప్పాయి. దెబ్బకి నీ మనసులో బాధ, నీకు పట్టిన శని రెండూ వదిలిపోతాయి. చెప్పరా, దగ్గరలో ఏమైనా ఉంటే చెప్పరా. 3 కిలోమీటర్సా? ఏంటక్క, ఇల్లు బాగుంది తీసుకుందాం మంచి ఏరియా అన్నావు, ఇప్పుడు ఇంటికేమైందిరా, చాలా బాగుంది కదా. ఇల్లు బాగానే ఉంది, ఏరియానే. అరే స్టూపిడ్, ఏరియా కూడా బాగుంది. ఏంటక్క బాగుండేది? ఇక్కడ దగ్గరలో బేకరీస్ ఎక్కడున్నాయో, థియేటర్స్ ఎక్కడున్నాయో, హాస్పిటల్స్ ఎక్కడున్నాయో, ఇవేమీ తెలియదు, అందరినీ అడగాల్సి వస్తుంది. నీ ఫోన్ ఎవరా అర్జెంట్గా? ఏ నువ్వు కూడా ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుంటావా బ్యూటీ పార్లర్స్ కోసం? ఒరే కాదు, ప్లేస్టోర్లో ఫైండ్ మీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసి ఇస్తాను. దేనికి అనవసరంగా 10 MB బొక్క? అరే 10 MB
కాదురా, 10 MB మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుంది. మన చుట్టుపక్కల 5 కిలోమీటర్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అడ్రస్తో సహా చూపిస్తుంది. ఆ లొకేషన్ని మనం ట్రాక్ కూడా చేయొచ్చు తెలుసా. అంతేకాదురా, ఫుడ్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ అడ్రస్తో పాటు అందులో ఉండే డిస్కౌంట్స్ కూడా చూపిస్తుంది. అందులో చూసే మన ఇంటెనకల్ షాప్లో 10 జతలు బట్టలు కొన్నా 60% డిస్కౌంట్కి. అవునా, సూపర్ అక్క. యాప్ పేరేంటన్నావు? ఫైండ్ మీ. మా తెలుగు వన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్కి కామెంట్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి.